మరి పీటల మీద మీ అమ్మాయి పక్కన పంతులు కూర్చున్నాడు ఏంటి చిచి అతను పెళ్లి చేసే పంతులు గారా కూర్చో మరి పెళ్లి కొడుకు ఎక్కడ లోపల పంచ కట్టుకుంటున్నాడు అయ్యా పెళ్లి కుమారుని తీసుకురండి హాయ్ ఇదేంటండి పెళ్లి కొడుకుని తీసుకురమంటే పెళ్లి కొడుకు తండ్రి దగ్గరికి కూర్చోబెట్టారు ఆ నేనే పెళ్లి కొడుకుని पद को संपादी फारे संपादे लेटी लेट मेजना चिलक मुक्क बुच्छंका नो बतिकटे बाबू अनवड़ेवरूम आरबर्च कटोट मन का ఇంకా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటా ఎంత మందికి మోడు అవుతా ఏంటమ్మా ఇనికి ముందే పెళ్ళైందా పెళ్ళి కాదు పెళ్ళిళ్ళు అయ్యాయి ఆరు మీరు డోంట్ వరీ మావగారు వాళ్ళందరికీ విడాకులు ఇచ్చేసా ఇస్తే మాత్రం ఆ పిల్ల పక్కన తండ్రిలా కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో మొగుళ్ళలా కూర్చుంటావా ఇవన్నీ అడగడానికి నువ్వే వస్తవే నువ్వు తాళి కట్టి ఆడుకునే ఆడవాళ్ళకి ప్రతినిధినిరా చూడమ్మా పీటల మీద పెళ్ళాకపోతే దానికి జన్మలో పెళ్ళి కాదు ఎందుకు కాదు నీ కూతురికి ఏం తక్కువ మగాడికి ఆడది నచ్చకపోతే పెళ్లి జరగదు కానీ ఆడదానికి మగాడు నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తారా ఆ పిల్ల ఇష్టపడేగా పెళ్ళ మీద కూర్చుంది ఈ 50 ఏళ్ల మోసాల మొగుణ్ణి ఏ ఆడ పిల్లని ఇష్టపడుతుందా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుందా ఏమా నీకు అందం లేదా ఆస్తి లేదా లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ధైర్యం లేదా నీకు నచ్చిన వాడు చేసుకునే దమ్ము లేదా తాళి కట్టి ఉరి తీసి తలారితో వెళ్లి నీ కన్నతనాన్ని అర్పించుకుంటావా జీవచ్చం వల్ల బ్రతుకుతావా రేపు దుర్మార్గుణ్ణి కట్నం లాకుని నిన్ను కొన్నాళ్ళు వాడుకొని అందరిలాగే నీకు విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంటాడు గాడ్ ప్రామిస్ ఈ సారా చేయను ఇది లాస్ట్ అండ్ ఫైనల్ మ్యారేజ్ రాస్కల్ నేను పసుపుతాడు కోసం కూర్చున్నాను కానీ పలుపుతాడు కోసం కాదు ఆడదంటే చాట చీపురు కాదు నీ అవసరాలు తీర్చి మూల కూర్చోడానికి అవసరమైతే కత్తిపీట కూడా అవుతుంది నా కళ్ళు తెరిపించారు పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగానే ఉంటాను తప్ప ఇలాంటి వెదవని చేసుకొను పారా ఆ వీని ఇలా వదిలేస్తే ఎలా వీడి బండారం బయట పెట్టి పోలీసులకు పట్టిస్తాను వదరా పద పాపం పెళ్లి కూతురు తండ్రి కుంజుమోన్ రేంజ్ లో ఖర్చు పెట్టాడు ఆ డబ్బుతే పోయిందండి పిల్ల జీవితం బాగుపడింది అవును మీ అబ్బాయికి పిల్లలు ఎంత మంది ముగ్గురు ఉండేవారు పెళ్ళై ఉంటే అంటే ఇంకా పెళ్లి కాలేదా లేదు మీ అమ్మాయికి అయిందా మ్యాచెస్ చూస్తున్నా అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా వాట్ ఆ అపార్థం చేసుకోకండి మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే అలా ఉంటుంది అని శ్రమదానం అంత బాగుంటుంది కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు చేసుకుంటారా మన తెలివితేటలు ఉపయోగించి చేసుకునేట్టు చేద్దాం ఏంటి మగరైలాగ స్టిక్ ఉప్పుకుంటే ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా మెళ్ళో తాడు కట్టించుకొని సంఖన ఒక బిడ్డను వేసుకుంటే మదర్లా బాగుంటావని ఒక మంచి సంబంధం చూశాను అబ్బాయి వెరీ గుడ్ వెరీ హ్యాండ్సమ్ ఫెలో సూపర్ ఉద్యోగం నాకు పిచ్చ పిచ్చగా నచ్చేశాడు నీ కాదు నాకు నచ్చాలి నువ్వు అతన్ని చూస్తే గ్రీకు వీరుడు నరకుమారుడు అంటూ టక్కున పడిపోతావు పడిపోతాను లేచి కూర్చుంటాను ఫోటో తెప్పించు చూసి చెప్తా చూడు బేబీ ఫోటోలు చూస్తే మోసపోతావు మేకప్ వేసుకొని కలర్ ఫోటో దిగితే అప్పల నర్సయ్య కూడా అమితాబ్ బచ్చన్ లాగా అందంగా కనిపిస్తాడు అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను డైరెక్ట్ గా చూసే నచ్చాడు అనుకో ఫిక్స్ చేసేద్దాం నో నేను చేసుకోను పిల్ల రంభలా ఉంటుందిరా దాని పిన్నమ్మలా ఉన్నా కూడా నేను చేసుకోను ఏ రోగం నేను అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించొచ్చు ఈ అమ్మాయితే హ్యాట్ బూట్ల జోడు బాగుంటుంది పైగా ఒకే డిపార్ట్మెంట్ కంబైన్డ్ గా జీప్ లో పోవచ్చు రావచ్చు ఒకే డిపార్ట్మెంట్ ఎవరు నన్ను అరెస్ట్ చేసిందే ఆ వంట ఉన్నసై అర్చన అవును ఓరి నా ఫాదర్ ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే నేను ప్రేమిస్తున్నది ఆ అమ్మాయినే అర్చన అయితే వెంటనే చేసేసుకుంటా అయితే ఇంకా అలసియ ఎందుకు ముహూర్తం పెట్టేయండి హలో మదరు కాస్త ఆగు అబ్బాయి రావాలి నేను చూడాలి ఓకే చేయాలి అతను నీకు డెఫినెట్ గా నచ్చేస్తాడే నచ్చిన తర్వాతే పెడదాంలే కంగారేం లేదు టూ టోన్ వాళ్ళని కూడా పిలిచారా మేడం లేదే ఏయ్ ఏయ్ ఏంటే ఇది ఎందుకు ఇలా వచ్చారు డ్యూటీ మీద వచ్చాం సిఐ గారు వస్తున్నారు సిఐ గారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు రాగానే అడిగి చెప్తాం
అదేమిటి బేబీ ఇలా రెండు చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్ సల్యూట్ చేస్తావేంటి నమస్కారం చేయడానికి అతను గెస్ట్ కాదు నిన్నటి దాకా హ్యూముడు ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు yes. నీ మొగుడు అవడానికే వచ్చాను అవును శోభనం పెళ్లి కూతుర్ల ఈ గెటప్ ఏంటి ఈ సెటప్ ఏంటి సార్ అది నాకు పెళ్లి చూపులు ఓ పెళ్లి చూపులా ఈ క్యాండిడేటనా పెళ్లి కొడుకు ఆయనగా సార్ మరెవరు ఎవరో నాకు తెలియదు సార్ ఓసి నా ఇన్నసెంట్ డాక్టరు నిన్ను చూడటానికి వచ్చింది ఈయనే ఈనా ఈయన నాకు ముందు ఎందుకు చెప్పలేదు ముందు చెప్తే నువ్వు లోంటావనే మీ అమ్మగారు నేను కలిసి ఇలా నాటకం ఆడాం ఇప్పుడు ఎస్ అంటానన్నా సస్తే మీ అబ్బాయిని చేసుకోను అర్చన కాల్ మీ ఎస్ఐ సిఐ లెవెల్ లో వస్తే ఎస్ సార్ అంటూ తలంచుకుని తాళి కట్టించుకుంటాను అనుకుంటున్నారా సారీ యు డోంట్ వరీ నేను వెళ్ళి మాట్లాడతాను వాట్ బేబీ అతనంతట అతను నిన్నే పెళ్ళాడతానంటే ఏమిటిది నేను అతన్ని చేసుకోను ఏ అతనికి లోటు అందం ఉంది ఆస్తి ఉంది ఉద్యోగం ఉంది వాటిని మించి పొగరు కూడా ఉంది ఆ ఫిగర్ కి పొగరే అందం పైగా మగాడు ఎంత పొగరుగా ఉంటే అంత పవర్ఫుల్ గా ఉంటాడు నీకు తెలియదమ్మా అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నది నా మీద కసి తీర్చుకోవాలని నన్ను సాధించాలని నాతో ఆడుకోవాలని కాదు నిన్ను ఏలుకోవాలి నువ్వు అంటే నాకు ఇష్టం నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని నీతో సరదాగా గడపాలని నిన్ను ఏడిపించి గొడవ పెట్టానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను అబద్ధం కాదు నిజం నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వు అంటే ఇష్టపడ్డా నీతో జీవితం పంచుకోవాలని జీవితాంతం నీతో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక నువ్వు కాదంటే నేను తట్టుకోలేను అవునంటే పోలీస్ వ్యాన్ని పేల్చేశారు అందులో మనుషులు పాపం అంతా కాలిపోయారు ఎవరూ బతకలేదు